హరిఓం తత్సత్ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. నలపరెడ్డి సార్ గారు, మీకు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు అండి. ఈరోజు ఈరోజు చాలా మంచి అంశం మనం చర్చించబోతున్నాం. అదేంటంటే సాయిబాబా గారు హిందువా లేదా ఒక ముస్లిమా, మామూలు ముస్లిమా లేదా ఒక ముస్లిం ఫకీరా అనే విషయం గురించి చాలా గందరగోళం ఉంది సార్. ఏంటంటే ఇప్పుడు చాలా మంది సాధువులు సన్యాసులు అందరూ కూడా ఈ సాయి భక్తులుగా మారిపోయి, ముఖ్యంగా ప్రవచనకర్తలు ఏం చెప్తున్నారంటే అసలు సాయిబాబా హిందువా ముస్లిం అనేది ఎవరు తెలుసుకోలేకపోయారు, ఇది ఒక పెద్ద రహస్యంగా మిగిలిపోయింది. ఆయన కొన్ని దగ్గర నేను బ్రాహ్మణుడు అన్నాడు, కొన్ని దగ్గరలా నేను ఫకీర్ అన్నాడని ఏదేదో గందరగోళంగా ఉంది. దీని గురించి మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. మీరు సచ్చరిత్రని బాగా కూలంకషంగా పరిశోధించి పరిశీలించారు కదా, మీరు చెప్తూ ఉంటే నాకేమో సందేహాలు వస్తే నేను అడుగుతాను. అవును, ఇప్పుడు వాళ్ళు ఎవరు సందేహపడాల్సిన పని లేదు. సాయి గురించి తెలుసుకోవాలంటే సాయి సచ్చరిత్ర చదవాలి, అదే ఫస్ట్, అదే మూలము. దాని తర్వాతనే మళ్ళీ ఎక్కడాల పడుతుంది వాళ్ళు వీళ్ళంతా రాశారు సాయి సచ్చరిత్ర అంతే కదా. హేమట్ పంత్ రాసిన సాయి సచ్చరిత్రే. ఇంతకుముందు మీరు హేమట్ పంత్ రాసిన మరాఠీ అనువాదం తీసుకొని, అది వికీపీడియా దీంట్లో ఉంది, ఏది మన గూగుల్లో ఉంది, దాన్ని అది అక్కర్లేదు. దాన్ని మూలంగా చేసుకొని మీరు వీడియో చేసినప్పుడు కొంతమంది కామెంట్లు పెట్టారు, సాయి సచిత్ర ఎక్కడ లేదు, ఇది ఈయన కల్పించి చెప్తున్నాడు అని చెప్పేసి, ఆ పేజీ చెప్పిన పేజీలో లేదు అని చెప్పేసి కామెంట్లు పెట్టాను, చూశాను. ఇప్పుడు మనము ఆ యొక్క మరాఠీ లో రాసిన దానికి ట్రూ అనువాదం వికీపీడియాలో ఉంది, అది చాలా మంది దగ్గర లేదు. ఎందుకంటే ఈ సాయి సచిత్ర ఇది ఇప్పుడు అందరి దగ్గర ఉండేది ఈ సాయి సచిత్ర ఇదే. ఒక్క నిమిషం సార్, మీరు ఇక్కడ చెస్ట్ మీద పెట్టుకోండి, కట్ అయి గ్రీన్ స్క్రీన్ లో కట్ అయిపోతుంది. కనబడుతుంది కదా, రైట్, ఓకే. ఇది ఏ ఎడిషన్ కూడా చెప్తాను. ట్వంటీ నైన్త్ ఎడిషన్ 2020లో 1 లాక్ కాపీస్ ముద్రించారు. 2020లో 1 లాక్ కాపీస్ ముద్రించారు అనమాట. ఇది సాయి సచిత్ర, దీంట్లోనే మనము నిరూపిస్తాను సాయిబాబా బ్రాహ్మణుడా లేకుంటే ముస్లిమా ఫకీర్ అనేది దీంట్లోనే మనము నిరూపిస్తాము. ఇక్కడ 18 పేజీలకు వెళ్తే పేజ్ నెంబర్ 18 పేజ్ నెంబర్ 18 గుర్తు పెట్టుకోండి, నేను చెప్తా ఉంటాను నెంబర్లు మళ్ళీ. అక్కడ ఈ అన్నా సాహేబ్ మీ జీవిత రాయాలని అనుకున్నాడంట. ఈ అన్నా సాహేబ్ ఒక ఆయన రికమెండ్ చేస్తున్నాడు జీవిత రాస్తాడంట. ఈ అన్నా సాహేబ్ మీ జీవిత చరిత్రను రాయ కాల్చిస్తున్నాడు. నేను బిచ్చాటంతో జీవించు ఫకీరును నా జీవిత చరిత్ర రాయని అవసరం లేదని అనవద్దు అంటున్నాడు. బిచ్చాటం చేయు, జీవించు ఫకీరును అని ఎవరు అంటున్నారు? సాయిబాబాతో అంటున్నాడు అనమాట. ఈ అన్నా సాహేబ్ మీ జీవిత రాస్తాడంట, మీరు వద్దను కాదని వద్దు రాయొద్దని చెప్పకండి, నేను బిచ్చాటం చేసుకొని జీవించే ఫకీర్ని మాత్రం చెప్పకండి అని అంటున్నాడు. ఫకీర్లు ఎప్పుడు ఫకీర్లు ఎవరిని అంటారు? ముస్లిమ్స్ దగ్గర ఫకీర్ అనేది మళ్ళీ ఆయన బ్రాహ్మణుడు ఎలా అవుతాడు? ఇక్కడ ఒక చిన్న సందేహం సార్, ఏంటంటే ఇప్పుడు వీళ్ళేం చెప్తారంటే అల్లా అంటే అంద దేవుడు పరమాత్మ అనే దానికి అల్లా అనే దానికి ఒకే అర్థం ఉంది అంటారు. తర్వాత ఇంకొక విషయం, ఇప్పుడు మీరు ఫకీరు అంటే భిక్షాటం చేసే సాధువుల్ని కూడా ఫకీర్లు అంటారని దొంగ అర్థాలు చెప్తారు, దానికి ఏమంటారు? సాధువుల్ని కూడా ఫకీర్లు అంటారని చెప్తారు వాళ్ళు. ఎక్కడ లేదు ఫకీర్ సాధువుని ఎక్కడ కూడా ఫకీర్ అనరు, అది తప్పుది అంటున్నారంటే వీళ్ళు సన్యాసులు అంటారు, వాళ్ళని సన్యాసులు అంటారు, సన్యాసులు అంటారు, సన్యాసులు అంటారు, ఇంకా సాధువులు అంటారు, అంతేగాని ఫకీర్ అని ఎక్కడ అనరు, అది తప్పుది, చాలా తప్పుది. తర్వాత ఇంకొక పేజీ నంబరు, కొన్ని పేజీ నెంబర్ చెప్పి నేను చెప్తాను, కావాల్సింటే మీరు అది చూసుకోవచ్చు, ఆ పేజీలో మీరు ఉందా లేదా అని చెప్పేసి కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు వీడియోలు పెడితే ఆ వీడియోలన్నీ తప్పు అని చెప్పేసేసి అని చెప్పుకుంటూ పోయారు.
ఇప్పుడు తర్వాత 33వ పేజీ. ఈ పేజీ నెంబర్లు అన్ని కూడా ప్రేక్షకులకి డిస్క్రిప్షన్ లో, వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాము, కాబట్టి మీరేం తొందరపడాల్సిన అవసరం లేదు, మీరు కంటిన్యూ చేసేయండి సార్. కాదు, ఏం అవసరం లేదు, ప్రతి ఒక్కరి దగ్గర ఉంది ఈ బుక్, ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. 20 సార్లు చాలా సార్లు 19వ ఎడిషన్, 19వ ఎడిషన్ అంటే ఎన్ని బుక్లు చేసింటారు, ఈ 19వ ఎడిషన్ లోనే 100,000 పుస్తకాలు విడుదల చేస్తారంటే అంత ముందు 19 ఎడిషన్ లో ఎన్ని బుక్లు రిలీజ్ చేసింటారు, కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. 33 పేజీలు ఏమంటున్నా అంటే, ఎల్లప్పుడు అల్లా నామమును ఉచ్చరించుచున్నాడు వాడు, ఎల్లప్పుడు అల్లా నామమునే ఉచ్చరించుచున్నాడు వాడు అని అంటున్నారు. అల్లా నామాన్ని ఎవరు ఉచ్చరిస్తాడు, బ్రాహ్మణుడు ఉచ్చరిస్తాడా అల్లా నామాన్ని? నాకు తెలిసి అయితే ఉచ్చరించడు. మరి ఎలా చెప్తారు, మరి బ్రాహ్మణుడు అని చెప్పేసి? బ్రాహ్మణులే కాదు, ఒక బ్రాహ్మణులే కాదు, హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి ఏ హిందువు కూడా అల్లా అల్లా అని ఉచ్చరించడు. రామ అంటాడు, కృష్ణ అంటాడు, ఇంకొన్ని మంత్రాలు జపం చేస్తారు, కానీ అల్లా అల్లా అనేదే హిందువుని ఇప్పుడు దాకా చూడలేదు. వీళ్ళు ఎక్కడికి ఇచ్చేమంటే అల్లా మాలిక్ అంటే అల్లా అంటే, అల్లా అంటే దేవుడు అని, అల్లా దేవుడికి అల్లా అని చెప్పినాడు అంతేను. అల్లా అంటే ముస్లిం దేవుడుగా ఒక్కడే కాదు, అల్లా అంటే అందరికి సంబంధించిన దేవుడు అన్నట్లు వీళ్ళు. ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను సార్, ఇప్పుడు రాముడు అంటే కూడా ముస్లిముల దేవుడేనా అమ్మా? అది ఎట్లయితే కాదు కదా. వీళ్ళ వీళ్ళు అన్నారనుకో, వీళ్ళు సాయిబాబాను సమర్థించాలన్నారనుకో, వాళ్ళు ఒప్పుకోరు కదా, వాళ్ళు ఒప్పుకోరు కదా. అంటే ఈ నీతులన్నీ మనకే, వాళ్ళకి చెప్పరు. ఇప్పుడు వాళ్ళకి కూడా వెళ్ళి రాముడు అంటే, రాముడు అంటే దేవుడు, జనరల్ దేవుడు, మీరు కూడా రాముడిని పూజించండి అని వాళ్ళకి చెప్పే ధైర్యం వీళ్ళకి ఉందా? లేదు లేదు. తర్వాత 35వ పేజీలో, 35వ పేజీలో సెకండ్ పేరాల ఫస్ట్ లైన్ లో ఏముందంటే, వారెప్పుడు సాయిబాబా భగవన్ నామస్మరణ యందును సంకీర్తనమందును మిక్కిలి ప్రీతి, వారెల్లప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండేడు వాడు. ఎప్పుడు నిరంతరము అల్లా మాలిక్ అనేవాడు. ఎందుకంటాడు అల్లా మాలిక్ అని? కొద్దిగా వీళ్ళకి జ్ఞానం ఉందా? అల్లాని దేవుడు ఎవరు, అల్లా మాలిక్ అని ఎవరు అంటారు? ఒక ముస్లిం తప్ప వేరే ఎందుకు అంటారు? రోజు మాలిక్ అనేది బానిస, ఇప్పుడు అల్లా యొక్క బానిస అని దాని యొక్క అర్థం. అవును, మాలిక్ అంటే బానిస, మాలిక్ అంటే యజమాని అనమాట, ఆయన యజమాని, నేను బానిసని అని అర్థం. అల్లా మాలిక్, అల్లా అల్లా మాలిక్, అల్లా మాలిక్ అంటే నాకు మాలిక అంటే నాకు యజమాని, అల్లా యజమాని అంటే నేను బానిసని అని అర్థం అక్కడ. అల్లా నేను, అల్లా యొక్క బానిసను నేనని ఆయన చెబుతున్నాడు అనమాట. అది కాబట్టి చాలా చోట్ల ఇది నేను ఊరికి రఫ్గా చూసుకుంటూ పోయినాను పూర్తిగా. మీరు ఇప్పుడు ఇంతకుముందు దీని గురించి, ఈ విషయం గురించి వీడియో చేస్తా ఉంటాను, వెంటనే బుక్ తీసుకొని టకటక రెండు ఎత్తికి తీసుకున్నా కానీ పూర్తి పూర్తి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించలేదు. ఇదో చదివినా కానీ ఎక్కడెక్కడ ఉండేది పూర్తి నోట్ చేసుకోలేదు. రఫ్గా చూస్తానే నాకు ఇవన్నీ కనపడినాయి అనమాట. తర్వాత 42వ పేజీలో కూడా ఈ పచ్చీరు అల్లా మాలిక్ అనేటివి అనేక సార్లు వస్తాయన్నమాట. అవును, చాలా దగ్గర వస్తుంది. అవునవును. అటులా ఈ 42వ పేజీలో ఏమంటారంటే, అట్లా సిద్ధమైన చిలుమును ఆ పక్షీరు తాను పీల్చి తర్వాత చాలా పాటలు కనించను. ఈయన చిలుము తాగుతూ అది రాసినప్పుడు ఈయన మన రచయిత ఏం రాస్తాడంటే, అట్లా సిద్ధమైన ఆ చిలుమును, రెడీగా ఉన్న చిలుమును ఆ పక్షీరు అంటే సాయిబాబు తాగేసి మళ్ళీ తర్వాత చాలా పాటలకి ఇస్తాడు. మరి అక్కడ కూడా పక్షీరు అన్నాడు అన్న, ఆయన దేవుడు కూడా అనలేదు పక్షీరు అని చెప్పాడు అనమాట. ఈ విధంగా కాబట్టి నేను పక్క బ్రాహ్మణుడు అని చెప్పేదానికి, బ్రాహ్మణుడు అని ఆ మాట ఉచ్చరించడానికి కూడా లేదనమాట. కాబట్టి హిందువే కాదు ఇంకా బ్రాహ్మణుడే అండి. అదే కదా, మరి హిందువే, హిందువే కాదు బ్రాహ్మణుడు ఎలా అవుతాడు? అంతే కదా. తర్వాత ఈయన 64వ పేజీలో ఏం చెప్తాడంటే, ఈయన ఈదుల్ ఫిత్ర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజ్ చేయించుండేడు వారు. ఒక బ్రాహ్మణుడు వచ్చేసి దేవాలయంలో నమాజ్ చేద్దరండి అంటాడా అన్నాడు కదా. ఈదుల్ ఫిత్ర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజ్ చేయించుండేడు వాడు. మొహరం పండుగ కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు దానిని ఇచ్చట నుంచి పిమ్మట గ్రామంలో నూరేగించమని
ఆ విధంగా కాబట్టి ఈయన మసీదులో నమాజ్ చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారనమాట. ఆయన కూడా చేసేవాడు. దీంట్లో మన మన ముస్లిం మతాన్ని గురించి ప్రచారం చేస్తున్నాడు సఫీ అనే ఆయన. ఆయన మన ఎక్కిరాల భరద్వాజ్ గారు చెప్పారు, అక్కడ కూడా నేనైతే చదవలేదు ఇంకాను, ఎక్కిరాల భరద్వాజ్ చెప్పారు ఐదు పూట్ల నమాజ్ చేసేవాడు అని ఆయన క్లియర్ గా చెప్పాడు అనమాట. కాబట్టి దాన్ని బట్టి మొత్తం ఫకీర్ అని పక్కాగా మనం చెప్పచ్చు అనమాట. దీనికి ఎటు కాదని చెప్పలేరు వీళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఏదేదో చెప్తారు కానీ అంతా ఒకటి చెప్పేసి అంతా ఒకటి అన్ని మతాలని సమానం చేయడానికి వచ్చాడు, ఇరు మతాలని సమయం పాటించడానికి వచ్చాడంటే ఆ టైంలో చాలా అకృత్యాలు జరిగాయి. ఎక్కడ కూడా ఆయన పోయి ఆపింది లేదు. హిందూ ముస్లిం గలాటలు కూడా జరిగినాయి. మళ్ళీ ఆయన ఉన్నప్పుడు ఎక్కడ ఇంకొక విషయం నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు బ్రాహ్మణుడు అని హిందూ అని అబద్ధాలు చెప్తున్నారు కదా, మరి ఆయన సిరిడి గ్రామంలో ప్రవేశించిన తర్వాత చనిపోయే వరకు కూడా మసీదులోనే ఉండేవాడు. ఒక్కసారి కూడా దేవాలయానికి వెళ్ళలేదు, ఒక్కసారి కూడా దేవుడిని దర్శనం చేసుకోలేదు. ఎందుకు? ఆయన హిందూ అయితే కానీ బ్రాహ్మణుడు అయితే ఎందుకు దేవాలయానికి వెళ్ళలేదు, దేవాలయంలో ఒక రాత్రి కూడా గడపలేదు, ఎప్పుడు ఆ మసీదులోనే ఎందుకు ఉన్నాడు? ఎందుకంటే ఆయన ఆయన మతం ఆయన పాటిస్తాడు. తర్వాత ఈయన ఎప్పుడు కూడా 93 పేజీలో కూడా 93 పేజీలో చేశారు, ఎప్పుడు బాబా అల్లా మాలిక్ అనుచున్నాడు వారు, ఎప్పుడు కూడా నిరంతరమైన నామస్మరణ చేస్తున్నాడు అనమాట. ఆయన ఎప్పుడు అల్లా మాలిక్ అని నామస్మరణ చేస్తున్నాడు. ఎప్పుడు కూడా రాముడు మాలిక్, కృష్ణుడు మాలిక్, శివుడు మాలిక్ అన్ని అన్న పాపాన్ని పోలేదు. అల్లా మాలిక్ అన్నవాడు అనమాట. ఈ విధంగా చూస్తే ఆయన యొక్క సాహిత్య చరిత్రలో చూస్తే కదా ఎవరు చెప్పాల్సి సాహిత్య సరిగ్గా కరెక్ట్ గా ఒక భక్తుగా కాకుండా మామూలుగా తెలుసుకున్న ఇందులో ఏముందో తెలుసుకుని ప్రతి ఒక్కరికి తెలిసిపోతాడు ఈయన ముస్లిం అని చెప్పేసి. తర్వాత సున్నతి కూడా చేసుకోమని చెప్తాడు. ఆయన చేసుకున్నాడు, ఆయన చేసుకున్నాడు, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి సున్నతి చేసుకోమని చెప్పాడు. అసలు వచ్చిన వాళ్ళకి ఏదో మంచిగా ఉండండి, ఇంకా ఏదైనా మంచి మాటలు చెప్పాలి, కానీ ఈ సున్నతి చేసుకోవడం చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ 65వ పేజీలో 65వ పేజీలో మహమ్మదీయులన్నచో హిందువుల వల్ల వారు చెవులు పుట్టిస్తారంట, వారి హిందువులన్నచో శృతి పూర్తయించున్నాడు అంట. ఎందుకు ఆ విధంగా చేయాలా, శృతి ఎందుకు చేసుకోవాలా? అది ఏదో వచ్చి ఆయన చెప్పాల్సిన మాట చెప్తే పాటిస్తారు కదా, ఈ విధంగా గుర్తులెందుకు మార్పించాలా ఆ విధంగా? చెవులు ఇప్పుడు చెవులు గుట్టే ఆచారం చాలా దగ్గర ఉంది ప్రపంచంలో. చాలా మంది చెవులకి రింగులు వేసుకుంటారు, చెవులకి చెవులు గుట్టించుకున్నంత మాత్రాన వాళ్ళు హిందువులు అయిపోతారా? మన దేవుళ్ళని పూజించినప్పుడే కదా హిందువులు అవుతారు. అవునవును. ఇప్పుడు చాలా మంది కంటిన్యూ చేయండి. ఏ దీంట్లో బాబా హిందువు వినొచ్చు మసీదులో నేల నుండును, మహమ్మదీయుడు దునియా అని అగ్నిహోత్రం నేల వెలిగించుండేడు వారు అని. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను సార్ నేను. ఇప్పుడు అగ్నిహోత్రము అనే దానికి ఒక ప్రాసెస్, ఒక పద్ధతి ఉంది, ఒక ప్రాసెస్ ఉంది. అగ్నిహోత్రం అనేది కేవలం మంటేస్తే అది మంట అగ్నిహోత్రం కాదు. అగ్నిహోత్రంలో మంత్రాలు ఉంటాయి, అది సంధ్యా సమయంలో మాత్రమే చేస్తారు. ఆ సంధ్యా సమయంలో మాత్రమే చేస్తారు, రోజంతా అగ్నిహోత్రం వెలగదు. కానీ మార్నింగ్ కూడా పొద్దు పొద్దు పుట్టినప్పుడు తర్వాత పొద్దు మిగిలినప్పుడు చేస్తారు, రెండు సార్లు చేస్తారు అది. కానీ రోజంతా వెలగదు అగ్నిహోత్రం. కానీ ఇక్కడ ఈయన రాత్రి చలికి మంటేసుకునేవాడు. అవును, ఆ చలి మంట వేసుకుంటే దాన్ని అగ్నిహోత్రం అంటూ ఎంతవరకు కరెక్ట్? ఆయన ఏమన్నా అగ్నిహోత్రం మంత్రాలు చదివాడా? ఆయన ఆచమనం చేసేవాడా? ఆయన సూర్య నమస్కారం చేసేవాడా? సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేవాడా? అర్ఘ్యం ఇచ్చి తర్వాత అగ్నిహోత్రం చేస్తారు. ఆయన ఎందుకో మంట వేసుకున్నాడు, దాన్ని వీళ్ళు ఏం చేశారంటే అగ్నిహోత్రం అని ప్రచారం చేశారు. అగ్నిహోత్రం అని చెప్పాలని చెప్పేసి ఆ దునియా అని చెప్పేసి కంటిన్యూగా వెలిగిస్తూ వచ్చారన్నమాట. అవును. 66వ పేజీలో వారి నాలుకపై అల్లా మాలిక్ అన్నమాట ఎప్పుడు నాట్యమాడుచుండేది. మీరు చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు.
సమకాలికుడు హేమంత్ అని చెప్పిన చెప్పిన మాట అనమాట. వారు ఎవరు వారు అంటే ఎవరు? సాయిబాబు నాలుకపై అల్లా మాలిక్ అన్న మాట ఎప్పుడు నాట్యం ఆడుచుండేది అని చెప్పిన మాట. నేను ఇప్పుడు హిందువా ముస్లిం అన్న దానికి మాత్రమే మాట్లాడుతున్నాము. తర్వాత వేరే అవలత్న చాలా ఉన్నాయి, అప్పుడప్పుడు కోపం వహించాడు వాడు, ఇవన్నీ చాలా ఉన్నాయి. తర్వాత మాట్లాడతాము హిందువా కాదనేది మనం దాని గురించే మనం ఇప్పుడు క్లియర్ చేద్దాము. తర్వాత ఆయన క్లియర్ గా ఆయనే చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎవరు చెప్పినది కాదు, ఆయన చెప్పిన మాటలే 103 పేజీలో. నూట మూడో పేజీలో ఏమంటాడంటే ఎవరు సాయిబాబా ఆయన నడుతూనే నేను ఒక ముసల్మానునని తాను ఒక బ్రాహ్మణునని ఒక మహమ్మదీని పూజించట ద్వారా తాను మైల పడిపోతునని దురభిమానం లేకుండా అతను నాలో తను గురువును భావించుకుని అట్టు చేసిన ఆయన భక్తులు ఎవరో ఏదో చేసినాడు. చంద్రం పూసి ఏదో చంద్రం పూసిన అంట ఆయనకి. ఆయన చంద్రం పూస్తే మామూలుగా కోపించి కోప్పడవాడంట, ఈయన పూస్తే ఏమి కూడా కోప్పడలేదంట, ఊరికే ఉన్నాడంట. అప్పుడు ఆయన ఎందుకు మీరు చంద్రం పూస్తే మీరు ఎలా పూయించుకున్నారని అడిగితే అక్కడ ఏమంటారంటే ఆయన సమాధానం ఏం చెప్తుందంటే నేను ఒక ముసల్మానునని అని ఆయన నడుస్తుంది. ఇప్పుడు నేను ఒక ముసల్మానునని తానొక బ్రాహ్మణుడనని ఒక మహమ్మదీని పూజించట ద్వారా తాము మైల పడిపోతున్నాయని దుర్మరణం లేకుండా అతడు నాలో తన గురువును భావించుకుని అట్టు చేశాను, అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టెపెట్టి వేసింది అని చెప్తా ఉంటా. ఆయన క్లియర్ గా ఆయన చెప్పించాడు నేను ఒక ముసల్మానని. ఇదొక్క స్టేట్మెంట్ చాలంగా, ఇంకేం అక్కర్లేదు అసలు. మళ్ళీ ముందుకు పోసిన అవసరం కూడా లేదు. మరి ఎంత క్లియర్ గా రాసుంటే సాయి భక్తులు ఆయన ముస్లిం కాదు హిందూ కూడా కాదంటారు, ఏంటి సార్ ఈ దరిద్రం? ఏమి సాయి భక్తులు ఇంత క్లియర్ గా రాసున్నా గానీ వాళ్ళు అతను ఒక ముస్లిం అంటే మాత్రం ఒప్పుకోరు ఎందుకని? అమాయక హిందువుల్ని ఎట్లా లాక్కోవాలా? అంటే నాకు తెలిసి ఆయన ముస్లిం అంటే చాలా మంది హిందువులు ఆయన పూజించడం మానేస్తారని ఇలాగ అబద్ధాలు చెప్తున్నారు. ఈ ఓం శాంతి మతస్థులు ఈ వాళ్ళంతా మత వ్యాప్తి జనాలు కలుపుకోవడం, ఇది వాళ్ళ యొక్క ఉద్దేశాలు మంచి కార్యం అనే అందుకు ఉద్దేశం కాదు. జనాల్ని ఆ సంఘంలో కలుపుకోవాలనే తహతా వీళ్ళకి ఆ విధంగా అట్లా చేసినమాట. ఎవరికి వాళ్ళ జనాల్ని భక్తుల్ని ఎక్కువ కలుపుకోవాలో వాళ్ళ సంఘం పెద్దదని చెప్పుకోవాలా, అది వీళ్ళలో ఉండేది అనమాట. కాబట్టి ఆ యొక్క అతని యొక్క ఉపదేశించిన వాక్యాలను ప్రచారం చేసి చేద్దామని కాదనమాట. సంఘాలని అభివృద్ధి పరచుకోవాలి. సంఘాలు అభివృద్ధి పరచుకోవాలంటే ఆయనలో ఉండే తప్పులను కూడా ఒప్పులుగా చూపిస్తేనే సంఘాలను అభివృద్ధి పరచుకోవడానికి వస్తుంది. అది విషయం ఆడ, లేకుంటే ఎందుకు ఆ విధంగా చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి? అక్కడ బుక్లో క్లియర్ గా ఆయన రాస్తారు ఆడ. ఆయన ఎవరు వచ్చినా కూడా నీకు ఏదైనా రోగాలతో వచ్చిన రోగాలు బాగా చేసేవాడని దీంట్లో రాసినారు. కాకపోతే వచ్చిన వాళ్ళకి నీకు రాముడు నీ యొక్క రోగాన్ని పోగొట్టాడు, కృష్ణుడు నీ యొక్క రోగాన్ని పోగొడతాడు, శివుడు నీ యొక్క రోగాన్ని పోగొట్టాడు ఎక్కడ చెప్పడు. ఎక్కడ కూడా అల్లా మియా కటాక్షం ఇది మసీదులో పాదం కూడా పెట్టగల ఎవరు లేరు అంటారంట. అల్లా ఈ పాయింట్ అండర్లైన్ చేసుకుంది, అల్లా కటాక్షం లేనిదే ఈ మసీదులో ఎవరు అడుగు పెట్టలేరు, అంతేగాని రాముడు కటాక్షం లేనిదే కృష్ణుడు కటాక్షం లేనిదే ఈ మసీదులో అడుగు పెట్టలేరని చెప్పలేదు. అంటే ఆయన దేవుడు ఎవరు ఆయన చెప్పుకున్నాడు, ఆయన ముస్లిం అని చెప్పుకున్నాడు, నేను ఫకీర్ అని చెప్పుకున్నాడు, సుంటి చేయించుకున్నాను అన్నాడు. మరి ఇన్ని చూపించినా ఇంకా ఆయన హిందువు బ్రాహ్మణుడు అని అబద్ధాలు చెప్పడం మానరు వీళ్ళు. ఆయన చాలా క్లియర్ గా ఉన్నాడు ఆయన విషయంలో. ఆయన చాలా క్లియర్ గా ఉంటాడు నేను మహమ్మదీని నేను ముస్లిం అని చెప్పేసి. వీళ్ళు నువ్వు కాదైనా ముస్లిం కాదు అట్లా చెప్పదు, నువ్వు దయచేసి అని చెప్పదు, నువ్వు ముస్లిం కాదు ముస్లిం కాదు అని వేడుకున్నట్లుంది. అదే చెప్తాడు క్లియర్ గా ఈ మసీదులో ఎవరు పాదం పెట్టారంటే దీని ద్వారకామాయి, మసీదు కాదు ద్వారకామాయి అంటారు. ఇంకా ఏమంటారంటే ఇంకా ఘోరంగా ఈ మసీదులో ఈనాడు మేకను కోసము వానికి దాని మాంసం కావాలను వృషం కావాలను కనుగొమని చెప్పాడు. ఇది చదివితే నాకు భలే నవ్వొస్తుంది సార్. వట్టకాయలు బాబా, వృషణాలు బాబా, సాయిబాబా కాదు వృషణాలు కావాలా? మా ఇంకా అడుగుతాడంట ఈరోజు మేకలకు వస్తాము, ఎవరెవరు వచ్చాడు ఆయనకి అడుగు కనుక్కో అతని, ఈరోజు మేకలకు వస్తాం ఏం కావాలో అడుగు అంటాడంట. ఇంత క్లియర్ గా ఉంటే వీళ్ళకి ఎవరు అది ఎవరంటే మన బైబిల్లో ఇజ్రాయిల్ వాళ్ళకి
ఎవరు దేవుడు లేడు కాబట్టి ఆ మోషే చెప్పిన దేవుని నమ్ముకొని వాళ్ళు అట్లే పోయినారు. అవును, వీళ్ళకేం కర్మ, హిందువులకేం కర్మ, ఇంతమంది దేవుళ్ళు ఉండే దేవుళ్ళు పెట్టుకొని ఈయన మహత్కారం చేసిన వాళ్ళని పెట్టుకొని ఈయన ఈయన అవతారము సాయి అవతారం భగవంతుని అవతారం అంటే ఏం చేశాడు వచ్చి ఏం అవతారం తీసుకొని వచ్చేసి జ్వరాలు తర్వాత కడుపు నొప్పులు బాగు చేయడానికి అవతారం తీసుకొని వచ్చేది ఏ మహత్కారం ఏ మహత్కారం చేస్తాడు ఏ మహత్కారం చేస్తాడు చెప్పండి మరి. ఏమి లేదు, బిర్యానీ తిని గంజాయి తాగిపోయాడు, ఇంకేం లేదు ఆయన చేసిన మహత్కారాలు రెండే. అవునవును, ఇక నేను చెప్పాను ఇంత ముందు ఎవరు వచ్చినా కూడా మీకు రాముడు మేలు చేస్తాడు అని చెప్పడం అన్నాను కదా. ఇక్కడ 118 ఒక అతను వస్తే అతనికి బాబా అతన్ని ఇట్లా ఆశీర్వదించను, అల్లా అత్యాకరేగా, అల్లా అత్యాకరేగా అని ఆశీర్వదిస్తాడు. మన వాళ్ళు విత్తిన బ్యాకెట్లు పెట్టి భగవంతుడు నీకు మేలు చేయనని దాని తెలుగు రాశారు అనమాట. ఇంకా ఇంతకంటే దిగజారుడు తన ఇంక లేదు అంతే, ఇదే లాస్ట్. ఎందుకు ఎందుకు హిందువులు ఇదానికి దిగజారిపోతున్నారో అర్థమే కాదు అసలు. వీళ్ళంతా కలిసి హిందూ మతాన్ని డైల్యూట్ చేస్తున్నారు అనమాట. అవును, తర్వాత 124 పేజీలో కూడా ఇదే వాక్యం ఉందన్నమాట. 124 పేజీలో నీ కీడు రోజులు ముగిసినవి, అల్లా నీ మనసులో కోరిక నెరవేర్చును అని చెప్పాను. అల్లా మియా నీ మనసులో కోరిక నెరవేర్చును అని చెప్పినాడంట. ఎక్కడ కూడా ఈ సాయి సచరిత్ర అంతా వెతికినా కూడా 400 పేజీలు ఎక్కడ వెతికినా కూడా రాముడు నా దేవుడు కృష్ణుడు నా దేవుడు అని లేదు, కృష్ణుడు మీకు చేస్తాడు రాముడు మీకు మేలు చేస్తాడు ఎక్కడా చెప్పలే, ప్రతి చోట అల్లా అల్లా అని చెప్పాడు. ఇంకా వీళ్ళకి ఏమాత్రముగా స్వాభిమానం ఉంటే కదా వెంటనే దాన్ని వదిలేసి రావాలి. కాబట్టి ఇక చాలా చోట్ల ఆ విధంగా చెప్పుకుంటూ పోయాడు, ఎందుకంటే మొత్తం చెప్పాలంటే ఇదే ఎక్కువ ఇదే అవుతుంది. ఈరోజు ఎపిసోడ్ ముగించేద్దాం అయితే, చూస్తాము 226 ల పేర్లు మహమ్మదీయుడని చెప్పినాడు ఆయన. చూస్తాను 226 పేజీలో ఇక్కడ 226 పేజీలో ఒకతను సిర్జీకి పోగా, సిర్జీకి చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతన్ని లోపలకు రానియక ఈ విధవను తన్ని తరిమేయుడి అని గర్జించి మేగునితో మేగును అనే వాళ్ళతో ఇట్లా అన్నాడంట, నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడు, నేను తక్కువ జాతి మహమ్మదీయుడును, నీవు ఇచ్చటకు వచ్చినతో నీ కులం పోవును కనుక వెడలి పొమ్ము అని గదరుకున్నాంట. ఆయనకి డౌట్ ఉండేదేమో ఆ పక్కకి ఆయన మహమ్మదీయుడైనా విమర్శించినట్లుంది, ఆయన తన్ని తరమేయుడు నన్ను నేను తక్కువ జాతుడు అనుకుంటున్నాడు, నేను మహమ్మదీయుడు కాబట్టి తక్కువ జాతి అనుకుంటున్నాడు అని చెప్పేసి ఆయన క్లియర్ గా ఆయనే చెప్తున్నాడు. ఆయన మాటలు అవి, నేను మహమ్మదీయుడు అని ఆయన మాటలోనే. ఇంకా ఇది చదివిన తర్వాత కూడా ఇంక ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఇంకా కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారంటే అది నిద్రపోయే వాళ్ళని నిద్ర లేపవచ్చు, నిద్ర నటించే వాళ్ళని నిద్ర లేపలేం కదా. ఇంకోటి లాస్ట్ చనిపోయేటప్పుడు కూడా ఆయన హేమత్ పంత్ ఫకీర్ అని 3వ రోజు ఫకీరు బడే బాబా తొడపై ప్రాణం వదిలేను, ఫకీర్ సాయిబాబా ఫకీరు చనిపోయేటప్పుడు కూడా దేవుడు లేకుండా పరమాత్మ లేకుండా ఏదని చెప్పలేదు ఆయన, ఫకీరు అన్నాడు, ఫకీరు బాబా తొడపై ప్రాణం వదిలినాడు. ఈ విధంగా ఇన్ని ఇంకొక విషయం కూడా సార్, ఇప్పుడు మీరు బడే బాబా తొడపై ప్రాణం వదిలేనన్న ఆ బడే బాబా కూడా ఒక ముస్లిమే, ఆ బడే బాబా కూడా సాయిబాబా లాగా ఒక ముస్లిం ఫకీరే, ముస్లిం ఫకీరే. ఇప్పుడు ఆ బడే బాబాకే కదా నీకు మేక వృషణాలు కావాలా, మేక అల్లం కావాలా, ఆయన వచ్చినప్పుడు కనుక్కోండి వాళ్ళకి ఏం కావాలని అడిగినాడు. మేక వృషణాలు బ్యాచ్ ఇదంతా, మేక సేయర్లు ఇంకే పార్ట్ తిండ్రు అయ్యే తింటున్నారు. అంటే ఆయన చనిపోయేటప్పుడు కూడా ఒక ముస్లిం ప్రాణ చేతిలోనే ప్రాణాలు వదిలేడు. అవునవును, కరెక్ట్. అయిపోయా సార్, నీ రెఫరెన్స్లు ఇంకేమైనా ఉన్నాయా? అంతే చెప్పు, అల్లా మలిక్ ఎక్కడెత్తిన అల్లా మలిక్ మహమ్మదీయుడు అవే ఉంటాయి కాబట్టి ఇవి చాలా చాలా ఇప్పటికే దాదాపు 10-15 చూపించేసాము, అది విషయం.
ఈ పేజీ నెంబర్లన్నీ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాము, మీరు రెఫర్ చేసి చూసుకోవచ్చు. హరి ఓం. రైట్ సార్. Thank you.